సినిమాలో ఐదు పాటలు రాశాను నేను ఆడియో చాలా మంచి సక్సెస్ అయ్యింది ఇలాంటి మంచి అవకాశం రేర్గా దొరుకుతుంది మంచి సందర్భాలతో పాట రాయడం దానికి ప్రకాష్ తోలేటి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మా ప్రొడ్యూసర్ గారు పరుచూరి ప్రసాద్ గారు పరుచూరి కిరీటి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఆడియో రిలీజ్ అవ్వగానే ఓ సాతియా అనే సాంగ్ త్రీ డేస్లో 3000 కాలర్ టోన్స్గా బయటికి వెళ్ళాయి అది మొట్టమొదటి ఆనందం అలాగే పాటలు చాలా అద్భుతమైన ఈ మధ్యకాలంలో అద్భుతమైన హిట్ అయిన ఆల్బమ్గా ఇది నిలిచింది శ్రీ చక్రి గారితో మొట్టమొదటిగా నేను వర్క్ చేశాను అది చాలా ఎక్కువ సాంగ్స్తో స్టార్ట్ అయింది ఐదు పాటలతో మొదలుపెట్టాను ఆయన స్వరమొకటంలో నవరత్నాలు ఉన్నాయి పదవరత్నంగా ఓ సాతియా సాంగ్ నిలిచిపోతుందని నేను అనుకు భావిస్తున్నాను ఓ సాతియా ఓ చూపుకే పడిపోయా ఓ నా ప్రియా నా నుండి నే విడిపోయా ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా ఐ వెరీ హ్యాపీ రాణా గారికి అండ్ జల్లి గారికి ఫర్ దిస్ ద ఫస్ట్ టైం మెల్ల మెల్లగా ఉరిస్తోంది హై రామ చాంద్ కతుకుడా ప్యార్ కముకుడా నా ప్రాణం నంజుకు తింటోందే ఇంత గొప్పదా చిన్ని హృదయం ఎంత అద్భుతం ప్రేమించడం ముందు ఆడియోని ఇంత ఘన విజయం చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రకాష్ గారికి కృతజ్ఞతలు సింహ హిట్ తర్వాత అదే ప్రొడ్యూసర్ తీసిన నా ఇష్టం ఇంకా గొప్ప విజయం సాధించాలని మీ అందరికీ ఇష్టంగా మా ఇష్టం సినిమా అవ్వాలని కోరుకుంటూ సెలవు నా ఇష్టం ఆడియోని హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అట్ సేమ్ టైం ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఇది నా ఇష్టం సినిమాలో 3 సాంగ్స్ చేశాను నేను ఈ సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ ఒక వెరైటీగా ఉంటుంది అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది సో ఇందులో నేను ఓ సాతియా సాంగ్ చేశానండి అది నాకు చాలా స్పెషల్ సాంగ్ ఎందుకంటే ఇంతకుముందు నీ డ్యాన్స్ సాంగ్ చేస్తూ ఉన్నాను కానీ కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్ ఇది ఈ సాంగ్ నాకు ఇచ్చి ధైర్యం చేసి నాకు ఇచ్చిన ప్రకాష్ సార్కి డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఆ సాంగ్లో ఫోటోగ్రాఫ్ చేసిన ప్రసాద్ సార్కి కూడా చాలా థ్యాంక్ యూ అండి అండ్ మంచి బ్లాగ్స్ ఇచ్చి మా మేము ఏదైతే అనుకుంటాం మాతో ఫాలోఅప్ చేస్తూ సాంగ్ను బాగా రావడానికి సార్ కూడా వన్ ఆఫ్ ద దానికి పార్ట్నర్ అని చెప్పుకోవచ్చు సో ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ప్రకాష్ సార్ అండ్ ప్రొడ్యూసర్ గారికి ఎందుకంటే ఓ సత్య సాంగ్ నాకు చాలా నచ్చింది అది చాలా హిట్ అయిందని కూడా ఆడియోలో పెద్ద హిట్ సాంగ్ అండి ఇప్పుడుది సో రేపు మూవీ రిలీజ్ అండి రేపు అది కూడా చూసి పెద్ద హిట్ చేయాలి అందరూ సో ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చక్రి సార్ ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ హిమ్ బికాస్ మై మామ్ రియలీ లైక్స్ ద సాంగ్స్ అండ్ షీ వాంట్స్ టు సే థ్యాంక్ యూ నో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఆసమ్ మ్యూజిక్ అండ్ ఇట్స్ ద మ్యూజిక్ హెస్ ఆల్రెడీ బ్రోకన్ ఫ్యూ రికార్డ్స్ ఐ హోప్ ఐఎమ్ విషింగ్ ద మూవీ విల్ ఆల్సో డూ ఈక్వలీ వెల్ అండ్ మోర్ సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అగైన్ ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పుకునే మొదటి వ్యక్తి ప్రకాష్ అవుతారండి ఈ సినిమాకి ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమాలో నన్ను చూస్ చేసుకోవడానికి నా దగ్గరకు వచ్చినందుకు థ్యాంక్ యూ ప్రకాష్ మామూలుగా ఒక హీరోకి ఒక డైరెక్టర్కి ఒక సినిమా కథ చెప్పినప్పటి నుంచి లేకపోతే ఒక ఐడియా నుంచి అనుబంధం ఉంటుందండి నాది ప్రకాష్ది 4 ఇయర్స్ అండి ఆల్రెడీ నాకు ఫస్ట్ ఐడియా వచ్చి 2009లో చెప్పారు నాకు అప్పటికి నా మొదటి సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు ఆయన నన్ను ఏదో జిమ్ బయట గెస్ట్ హౌస్లో జిమ్ కింద చూసి ఇతనైతే నా సినిమాకి బాగుంటాడు అని చెప్పి నా దగ్గరకు వచ్చి కథ చెప్పారండి సో ఫైనలీ ఈరోజు ఆ సినిమా జరిగింది అండ్ థ్యాంక్ యూ చక్రి ఫర్ దిస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండ్ జెనీలియా ఇది నాకు 5వ సినిమా అయితే జెనీలియాకి నాకు తెలిసి 50వ సినిమా ఉంటుంది
సో నేను తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను అండ్ ది అదర్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ విజయ్ పి అండ్ గిరి అండ్ లాట్ ఆఫ్ అదర్స్ అంటే నాకు అంటే నాకు ఇంకా నాకు మొదటి సినిమా లాంటి అనుభవం కలిగించారు అండ్ డెఫినెట్లీ హ్యాడ్ అ లాట్ టు లెర్న్ అండ్ గివ్ బ్యాక్ టు దిస్ ఫిల్మ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యూ హూ హస్ బీన్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ప్రమోటింగ్ ఇట్ వెరీ హార్డ్ సో రేపు ఉగాది నాడు వస్తుంది అండ్ ఐఎమ్ హోపింగ్ దిస్ విల్ బి అ స్పెషల్ ఉగాది ఫర్ ఆల్ ఆఫ్ us థ్యాంక్ యూ Yeah, I'm back again with Naishtam. It's really been a fantastic journey. Naishtam is truly Naishtam for me because it's a film that I signed after a very long time. So thank you, Prakash, for giving me this character. I honestly believe it's one of the most mature characters that I've played till date, and I loved playing it. And thank you for helping me through the whole character sketch. Thank you, Chakri Garu. This is... fourth film together and fantastic music. Whenever there's music, the girls always land up looking pretty because you get all these high speed shots to do. The entire cast and crew, thank you so much. It's been wonderful working together with each character, with each person. We've worked together on many films, but thank you again. Harsh, who is our new addition to our film and to our industry, He's talent to look out for sure. And then there's my hero, Rana, who's been wonderful, been always looking after the unit at large and extremely dedicated. You've seen it. You've seen the way he's danced. I'm almost surprised. Very, very well done, Rana. but it was fantastic working together with Rana, and on top of it all, would like to thank the producer who put this film together, and we've eventually worked out a film that we are very proud of. Hopefully, it works out for everyone tomorrow. Thank you. నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఫస్ట్ నేను డైరెక్టర్ అయిపోయానండి. నేను డైరెక్టర్ అవడానికి కొన్ని వందల మంది నా కోసం పనిచేశారండి. నేను సక్సెస్ అవ్వాలని ఇంకా చాలామంది పనిచేశారండి. వాళ్ళందరికీ ప్రెస్ ఎదురు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అండి. నేను ఫస్ట్ టైం వెళ్ళి కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్లో లేచి హక్ చేసుకుని మన సినిమా చేస్తున్నామని 2010 సింహ తర్వాత ఆయన అన్నారండి. ఈ సెకండ్ వరకు నా వెనకాలే ఉండి రేపు రిలీజ్ అయ్యేంత వరకు నా వెనకాలే ఉండి ఇక్కడి వరకు తీసుకొచ్చారండి. థ్యాంక్స్ మై ప్రొడ్యూసర్ శివరామ్ ప్రసాద్ గారు, వర్జు ప్రసాద్ గారు అండ్ మై కిరీటి. ఎడిటింగ్ రూమ్లో అప్రోచ్ కూర్చొని చూస్తూ అన్న ఇది బాగుందన్న అది బాగుందని చాలా ఎంకరేజ్ చేశాడు నన్ను. ఆ ఎంకరేజ్మెంట్ కోసం నేను జనీలి గారిని ఎక్కువ క్లోజప్లో వాడేసానండి సినిమాలో. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ నేను 2009లో నేను రానా గారికి ఒక లైన్ చెప్పానండి. రెండున్నర గంటలు కథ కాదు, రెండు నిమిషాల్లో చెప్పు అన్నారండి. సో నేను రెండే డైలాగ్స్లో చెప్తానని చెప్పాను. ఈ ప్రపంచంలో రెండే నిజాలు ఉంటాయి, ఒకటి స్వార్థం, రెండు ప్రేమ. ఈ రెండింటిని కలిపి అందమైన అబద్ధమే నా ఇష్టం అని చెప్పానండి. డార్లింగ్ మీకు అప్పుడు బహుశా మీకు అది నచ్చిందనుకుంటా, అందుకే ఈరోజు అది నా ఇష్టమైంది. థ్యాంక్స్ ఫర్ ది ప్రాణా. నెక్స్ట్ మేము మలేషియాలో 45 డేస్ షూటింగ్ చేసామండి. 53 డిగ్రీ సెంటిగ్రేడ్లో కూడా షూట్ చేసామండి. అలాంటి ఎండలో కూడా జర్నీని స్మైల్ కొంచెం స్మైల్ కావాలంటే 4th డే కూడా తీసానండి నేను. అంత ఎండ్లో ఆ అమ్మాయి కూడా స్మైల్ తీసుకున్నాను. జర్నీ థ్యాంక్ యూ వెరీ మచ్. డార్లింగ్ రానా అయితే సెట్ల నుంచి బయటకు వస్తే లేట్ అవుద్దని ఆ రోడ్డు పక్కన టవల్ వేసి పడుకునేవాడండి, ఎందుకంటే ఎప్పుడు పిలిచేటప్పుడు రావడానికి. డార్లింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ట్యాన్ అయిపోయాడు, అందుకే ఇంట్రడక్షన్ సాంగ్ అప్పుడు తీసుకుంటే తర్వాత వెళ్ళి తీసాము. ఇందుకు కోఆపరేట్ చేసి మా ప్రొడ్యూసర్కి చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే 45 డేస్ షూట్ చేసి కేవలం మళ్ళీ ఒక సాంగ్ కోసం మళ్ళీ మలేషియా తీసుకెళ్ళడం అనేది నాకు తెలిసి ఒక కొత్త డైరెక్టర్కి ఇంత కోఆపరేషన్ ఉంటుంది నాకు తెలీదు. బట్ ప్రసాద్ గారు నాకు అది ఇచ్చారు, ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. డ్యాన్సులు చించి ఆరేసాడండి, మీరు చూసుంటారు బట్ బిగ్ స్క్రీన్లో ఫుల్గా చూస్తారు కాబట్టి ఐమ్ వెరీ హ్యాపీ. ఇది ఆడియో సక్సెస్ మీట్కి ఇలా కలుసుకోవడం. అందరికీ తెలుసు ఈ ఆడియో ఎంత మంచి హిట్ అయిందో. దీనికి ప్రధానమైన కారణం ఓన్లీ నిన్ను స్ట్రాంగ్గా నేను ఫీల్ అయ్యేది మీడియా అండ్ పాత్రికేయులు. ఎందుకంటే ఈ సినిమాని ఈ పాటల్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళింది. ఈరోజు ఎన్నో
సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ పాటల్ని ప్రజల దగ్గరికి చేర్చింది మాత్రం కేవలం మీడియానే. ఓసాత్యా సాంగ్ టీవీలో రాగానే చూసి ఎంతోమంది ఫోన్ చేశారు. దాన్ని యూట్యూబ్లో పెట్టగానే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ మీడియా సాధనాలు లేకపోతే మేము నిజంగా ఈ ఆడియో ఇంత మంచి రెస్పాన్స్ వచ్చేది కాదు. ముందుగా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకన్నా ఇంకేం చేసినా బాగుంటుంది కానీ ఇంకేం చేయలేం కాబట్టి దీంతో సరిపెట్టుకుంటున్నాను. డెఫినెట్గా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి కంగ్రాట్స్ చెప్తున్నాను ఆడియో సక్సెస్ అయినందుకు. ఈ ఆడియోలో పాటలు పాడిన సింగర్స్ అందరికీ, పాటలు రాసిన రైటర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా బాలాజీ గారు 5 పాటలు రాశారు ఇందులో. నేను ఆయనకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే పాట ట్యూన్ బాగుంటేనే సరిపోదు, దాంతోపాటు సాహిత్యం అద్భుతంగా ఉంటేనే ప్రజలు పాడుకుంటారు. ఆ అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చి ఈరోజు మంచి మంచి పాటల్ని మన ముందుంచిన మిత్రుడు బాలాజీకి, అలాగే చంద్రబోసన్నయ్యకి, అలాగే వనమాలికి అందరికి కూడా థ్యాంక్స్. సింగర్స్ కూడా చాలా అద్భుతమైన సింగర్స్ పాడారు ఇందులో. అందాన స్వామి, మమతా శర్మ, కేకే, కునాల్ గంజావాల, షాన్, హేమచంద్ర, రేవంత్, గీతామాధురి, నేహ వీళ్ళందరూ కూడా ఇందులో పాడారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. ముఖ్యంగా ఈ ఆడియోను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. హీరో హీరోయిన్స్ ఇద్దరికి కూడా అడ్వాన్స్గా డైరెక్టర్ గారికి కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి పేరు తెచ్చిపెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.